పదిహేను సంవత్సరాల నుండి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఉద్యోగులందరూ కూడా గత 3 రోజుల నుంచి తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ కింద పనిచేస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం కావాలని వాళ్ళ యొక్క మేజర్ డిమాండు. వాస్తవంగా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇంతకుముందు ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాకుండా రెగ్యులర్ వాళ్ళు జాబ్ చేస్తున్నారు, అదే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు వీళ్లకు తేడా చూస్తే వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం జీతంలో తేడా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ కోవిడ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేనికి భయపడకుండా నేరుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సానుభూతితోటి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. జియో నెంబర్ 14 అనేది కొద్ది సంస్థల్లో మాత్రమే ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అది అందరికీ వర్తింపజేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఆ జియో 14 అమలు చేయాలి. ఇంకొకటి ఏంటంటే పెంచినటువంటి జీతాలు ఎవరికైతే ఉన్నాయో కొంతమందికి జీతాలు పెంచారు, గాంధీ హాస్పిటల్ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు, అలాంటి జీతాలు ఇక్కడ కూడా పెంచాలి. ఈ జిల్లా ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళు కూడా పెంచాలి. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఇవి ఇక్కడ వీళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడైతే ఇన్సెంటివ్ ఇస్తున్నారో అదే ఇన్సెంటివ్ వీళ్ళకి కూడా ఇక్కడ ఇవ్వాలి. ఈ విధంగా ఏలాంటి వ్యత్యాసం లేకుండా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. వాస్తవంగా మీకు తెలుసు ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా రిటైర్ అయిపోయి ఉద్యోగులందరూ వెళ్ళిపోయారు. కేవలం 80% ఉద్యోగులు మాత్రమే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నారు, 20% ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 80% కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎప్పుడైతే రెగ్యులర్గా అపాయింట్మెంట్ చేస్తే వాళ్ళకి వచ్చే జీతాలు ఏవైతున్నాయో అందరూ సగం జీతమైన మాకు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క నిజమైన కోరిక, వాళ్ళ యొక్క కరెక్ట్ ఆలోచన. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వారికి న్యాయం చేసి వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం కూడా సానుభూతితోటి ఈ సమస్యను పరిష్కారం చేస్తానటువంటి ఆలోచన కూడా ఈ ఉద్యోగులందరికీ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగ అందరికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఉద్యోగులందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, సానుభూతిగా ఈ సమస్యను పరిష్కరించుకోండి. ఎలాంటి గొడవలు లేకుండా మీరు మీ యొక్క డ్యూటీలు చేసుకుంటూ ఈ సమస్యకే మీరు పోరాటం చేయాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ.